తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఏపీలో విజయవాడ తెలంగాణలో ఖమ్మం ప్రాంతాలు నీట మునిగాయి వరదల వల్ల చాలామంది తిండి నీరు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం తమవంతు సాయంగా సీఎం సహాయ నిధికి డబ్బులు అందిస్తున్నారు ఈ తరుణంలో మెగా డాటర్ నిహారిక కూడా విరాళం ఇచ్చినట్లు ప్రకటించింది విజయవాడలోని రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునిగాయని ప్రజలు చాలా ఇబ్బందులు పడటం తనకెంతో బాధను కలిగించినట్లు నిహారిక చెప్పుకొచ్చింది ప్రకృతి విపత్తు సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడేది గ్రామీణ ప్రాంత ప్రజలేనని తాను సిటీలో పుట్టి పెరిగినా తమ పెద్దవారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారేనని అందుకే గ్రామీణ ప్రాంతాలంటే తనకెంతో అభిమానమని చెప్పింది నిహారిక తన బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా తన ఫ్యామిలీ అంతా బాధితులకు అండగా నిలబడటం ఎంతో సంతోషాన్నిచ్చినట్లు తెలిపింది విజయవాడ ప్రాంత పరిధిలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన పది గ్రామాల్లో ఒక్కో గ్రామానికి చెరి యాభై వేలు రూపాయలు అందిస్తున్నట్లు నిహారిక ప్రకటించింది సోషల్ మీడియా వేదికగా తాను ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది నిహారిక పోస్ట్ వైరల్ అవడంతో ప్రస్తుతం ఆమెను నెట్టింటా ట్రోల్స్ చేస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి ఆర్థిక విరాళాన్ని అందించాయి నిహారిక మాత్రం ఏపీకి మాత్రమే సాయాన్ని ప్రకటించడంతో నెట్టింటా ఆమెపై విమర్శలు గుప్పుమంటున్నాయి ఇక్కడ కూడా ప్రాంతీయ వివక్షేనా ఏపీలోనే వరదలొచ్చాయా తెలంగాణ ప్రాంతం నష్టపోలేదా తెలంగాణ ప్రభుత్వానికి విరాళాన్ని ప్రకటించరా అంటూ నిహారికపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి మొదట ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా ఏపీకి విరాళాన్ని ప్రకటించారు నిహారికపై ట్రోల్స్ పెరుగుతుండటం చూసి తెలంగాణ ప్రభుత్వానికి సైతం విరాళాన్ని ప్రకటించినట్లు మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సాయంలో కూడా ఈ భేదాలు ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరేమో సాయం చేసిన వారిని అలా ట్రోల్స్ చేయకూడదంటున్నారు ఈ మధ్యనే కమిటీ కురలు మూవీని నిర్మించి సక్సెస్ సాధించిన నిహారిక ఇలా చేసిందేంటి అంటూ నెటింటా ట్రోల్స్ చేస్తున్నారు